రెండో విడత డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీపై సచివాలయంలో మంత్రి కేటీఆర్ సమీక్ష జరిపారు. ఈ సమీక్షకు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబిత ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి, నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు. దేశంలో ఎక్కడ లేని విధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరంలోని పేద ప్రజలకు సుమారు 50,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని జిహెచ్ఎంసీ అధికారులు కష్టపడి పూర్తి చేశారని వారికి మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఇక మొదటి దశలో 11,700 ఇళ్లను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేదలకు పంపిణీ చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ నెల 21వ తేదీన రెండవ దశలో మరో 13,300 ఇళ్లను ఇస్తామని చెప్పారు. అత్యంత పారదర్శకంగా అర్హులైన పేదలకు మాత్రమే అందిస్తున్నామని తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఎంపిక ప్రక్రియలో ఎవరి ప్రమేయం లేదన్నారు. అర్హులైన లబ్ధిదారులను మాత్రమే ఎంపిక చేస్తామన్నారు. నగరంలో గృహలక్ష్మి పథకం కూడా త్వరలో ప్రారంభమవుతుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో నోటరీ, ప్రాపర్టీల అంశంలోనూ త్వరలో పూర్తి మార్గదర్శకాలు వస్తాయని తెలిపారు. 58, 59 జీవుల ద్వారా కూడా పెద్ద ఎత్తున ప్రజలకు ఉపశమనం లభించిందన్నారు. మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న కబ్జాలను తొలగించి వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. We'll be right back.